కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కాగజ్నగర్ రైల్వే ఫ్లైఓవర్ పై స్కూటీని ఢీకొంది ఆటో. స్కూటీపై వెళ్తున్న యువతి హెల్మెట్ పెట్టుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వేగంగా వస్తున్న ఆటో ఒక్కసారిగా స్కూటీని ఢీకొట్టింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్ అవుతూ ఉన్నాయి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల అమ్మాయి ప్రాణాలు నిలబడిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విధముగా అయితే హెల్మెట్ ధరించుకొనుట రోడ్డు ప్రమాదాలలో మన ప్రాణమును కాపాడుతుందో, అదే విధముగా మన ఆత్మీయ జీవితంలో ఆపద్దినమందు అపవాది నుండి మన ఆత్మ రక్షింపబడుటకు దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ అను హెల్మెట్ను మనం ప్రతిరోజు ధరించుకొనవలెను. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12-18 వరకు చదువుకుందాం. ఏలే అనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన అయిన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కరుణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.